లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 14 వచనాలు మార్చి చదువుకుందాం. ఆ దినములలో సర్వ లోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూసేదరని వారితో చెప్పెను. ఆఖరిగా అందరం కలిసి చదువుకుందాం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. మరలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పునరుద్ధాన దినమందు ఇంతవరకు ఆరాధించటానికి దేవా మీరు మాకు దయచేసిన మీ కృపకై స్తోత్రాలు. కొద్ది సమయం మరలా నీ లేఖన భాగమును ధ్యానము చేస్తుంటుండగా మా అందరికీ మీరు సహాయము చేయండి. నిలవబడి ఉన్న మీ దాసుడు బలహీనుడు అల్పుడు మీ పరిశుద్ధాత్మ చేత దర్శించి బలపరచండి. నీ ప్రజలు నీ సన్నిధికి నాయన మిమ్మలను ఆరాధించటానికి వచ్చారు, తిరిగి మీ సహాయము కొరకై వచ్చారు, మీ దీవెనల కొరకై వచ్చారు, మీ స్వస్థత కొరకై వచ్చారు. దేవా వారందరినీ మీరు దర్శించండి. మా ముందున్నటువంటి బల్లలో కూడా నాయన మేము యోగ్యముగా పాలు పొందుట కొరకై మీరే మాతో మాట్లాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదముల చెంత బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకున్న ఈ లేఖన భాగం పదే 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 ప్రతి సంవత్సరం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గడిచిన మరి కొన్ని దినాల నుండి కూడా యేసు ప్రభు వారి యొక్క జన్మను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినం మరొకసారి ఈ 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడులాగున మనందరం కూడా ప్రార్థనతో సిద్ధపడదాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రభు మాట్లాడితే మనకు ఆశీర్వాదం, తెలివితో నేను మాట్లాడితే అవి ఒట్టిగా పోతాయి, చదువుతో మాట్లాడితే ఏమి ఫలించవు, లేకుంటే నా జ్ఞానంతో మాట్లాడితే అవి గేటు వరకే ఉంటాయి కానీ ఆ గేటు కూడా దాటిపోవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే మన హృదయములో అద్భుతమైన కార్యము జరుగుద్ది, ఆశ్చర్యకార్యమైన మరి కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కనుక ఈ లేఖన భాగములో మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్న వాక్య భాగము గనుక నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం మీకు గుర్తుండే అంశముగా
లేకుంటే మీ హృదయాల్లో ఒక ముద్ర వేసినట్లుగా చెప్తాను బాగా గుర్తుండేటట్టుగా చెప్తాను అర్థమయ్యేటట్టు చెప్తాను యేసు ప్రభువారి యొక్క జన్మలో నుండే చెప్తాను కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి మనలను మనం సిద్ధం చేసుకుంటే అప్పుడు మనం ఆశీర్వదించబడతాం లేకుంటే అలవాటుగా వస్తాం ఆరాధన అంటాం అది అలవాటైపోద్ది బల్ల అంటాం అది అలవాటైపోద్ది రాకపోతే మనసులో ఏదో ఫీలింగ్ అలుగుద్ది ఆ ఫీలింగ్ పోవడానికి వస్తాం అలా వస్తే ఏమీ ఉపయోగం ఉండదు మనం వచ్చామంటే మార్పు చెందాలి మనం చేరామంటే దేవుడు మనతో మాట్లాడాలి వాక్యం మన హృదయములో ఫలించాలి ఆత్మ ఫలములు అగపడాలి ఆ రీతిగా ఉంటే మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగుతాయి చిన్న ప్రశ్న యేసు ప్రభువారు జన్మించినప్పుడు మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు దేవుని యొక్క దూత పశుల కాపరుల దగ్గరికి వెళ్ళారు ఎందుకు అక్కడికి వెళ్ళారు ఇంకా మరి వీళ్ళేం పెద్ద జ్ఞానవంతులు కాదు విద్యాపరులు కాదు లేకుంటే వాళ్ళు నాగరికత బాగా ఎరిగినటువంటి వారు కాదు సాంప్రదాయాలు మరి అనేకమైనటువంటివి దేశ విదేశాల్లో వాళ్ళకి ఉన్న అనుభవం కూడా లేదు అయినా ఎందుకు వెళ్ళారు దేవుని యొక్క దూత వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి చెప్పండి ఎవరైనా లోకములో చాలా మంది జ్ఞానులు ఉన్నారు రాజులు ఉన్నారు సదువరులు ఉన్నారు విద్య నేర్చిన వారు ఉన్నారు పండితులు ఉన్నారు వైద్యులు ఉన్నారు లేక రకరకాలైనటువంటి మరి అనేక విధాల అనుభవాలు కలిగిన వారు ఉన్నారు అనేక మందికి చెప్పగలిగిన వారు ఉన్నారు కానీ వారి దగ్గరికి వెళ్ళకుండా మొట్టమొదటగా ఈ యొక్క గొర్రెల కాపరుల దగ్గరికే దేవుని యొక్క దూత ఎందుకు వెళ్ళాడు జవాబు ఇంకా ఓకే రైట్ అది కొంతవరకు ఇంకా యేసయ్య మంచి కాపరి కాబట్టి వెళ్ళాడు ఇంకా ఎవరైనా గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళడానికి కారణం నేను చెబుతాను గొర్రెల కాపరులు దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలమునకు తీసుకొని రాబోడేటువంటి గొర్రె పొట్టేళ్లను పెంచేవాళ్ళు హల్లెలూయా ఈ గొర్రె పొట్టేళ్లను పెంచడానికి దేవునికి ఇష్టమైనటువంటి వారు గొర్రెల కాపరులు ఇది ఒక విషయం అంతకంటే నా కుటుంబము కొరకు లేక మనందరి కుటుంబాల కొరకు ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ దేశములో ఉన్న ఇశ్రాయేలీల కుటుంబాలందరి కొరకు ఈ గొర్రెల కాపరుల దగ్గర గొర్రెలు కొనటం వారికి అవసరం కానీ ఈ గొర్రెలన్నిటినీ మన ద్వారా లేకుంటే ఆనాడు ఉన్నటువంటి యూదుల ద్వారా అర్పించబడేటువంటి అర్పణలన్నీ కూడా అవి సంపూర్ణమైనటువంటి అర్పణగా లేవు గమనించండి గొర్రెల కాపరులు ఇచ్చే గొర్రెలు సంపూర్ణమైనటువంటి అర్పణలుగా లేవు కానీ ఇక్కడ పరలోకము నుండి దేవుని యొక్క దూత దిగి వచ్చాడు రాత్రివేళ వాళ్ళు మందను కాసుకొనుచు ఉన్నారు ఆ మందను కాసుకొనుచు ఉండగా దేవుని దూత వచ్చాడు వాళ్ళకందరికి కూడా అద్భుతమైనటువంటి సందేశం అందించాడు ఏంటిదయా సందేశం అంటే ఓ గొర్రెల కాపరులారా మీరు పెంచే లేకుంటే మీరు ఉత్పత్తి మీ గొర్రెల ద్వారా కలిగే గొర్రెలాంటి ఆ బలుల కంటే అతి శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్ల పుట్టింది అని చెప్పడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు హల్లెలూయా హల్లెలూయా అర్థమైంది ఇప్పుడు మీకు ఈ గొర్రె పిల్లలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి మనకి విమోచన కలగ చేయలేదు కానీ ఇదిగో లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల పుట్టింది అని జ్ఞాపకం చేయటానికి ముందుగా కావలసింది మనం పరలోకం చేరవలసింది
ఆ గొర్రెపిల్ల యొక్క అర్పణగా లేకుంటే కల్వరి సిలువలో వదింపబడబోయేటువంటి గొర్రెపిల్ల జన్మించింది అని దేవుని యొక్క దూత ఎవరి దగ్గరికి వెళ్ళారు చెప్పండి మీ గొర్రెలతో ఏమి విమోచన కలగదు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవార్త అన్నారు అనగా మనందరికీ ఏమొచ్చింది చెప్పండి యేసు ప్రభువారి జన్మ ద్వారా విమోచన కలుగుతూ ఉన్నది ఆ విషయం కొరకు దేవుని యొక్క దూత దేవుడు తాను ముందుగా ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని ఆ యొక్క సమాచారాన్ని వాళ్ళకి తెలియజేస్తూ వచ్చాడు కనుక ఈ సమయములో యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకములోనికి రావటానికి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఈ లేఖన భాగములో మనం చూస్తే ఏడో వచనములోని కొద్దాం చూడండి తన తొలిసూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఈ ఉదయకాలం మన యొక్క ధ్యానాంశం పశువుల తొట్టి అర్థమవుతుందని మీ అందరికి గుర్తుండాలి ఏంటిదో చెప్పండి పశువుల తొట్టి బాగా గుర్తుంచుకోండి ఈ పశువుల తొట్టిలో యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి ఆ మరియమ్మ యోసేపు పాకలో కన్నారో మనకు తెలియదు సత్రములోనైతే వారికి స్థలం అయితే లేదు కానీ ఆ చుట్టుపక్కల కన్నారో ఎక్కడ కన్నారో అదైతే వ్రాయబడలేదు మొత్తానికైతే యేసు ప్రభు జన్మించిన తర్వాత పొత్తి గుడ్డలతో చుట్టి ఎక్కడ పడుకోబెట్టారు చెప్పండి పశువుల తొట్టిలో పరుండబెట్టారు ఈ రోజు దైవ గ్రంథములో తొట్టి అనేటువంటి పదాలు దరిదాపుగా 30 ఉన్నాయి అర్థమవుతుందండి ఎన్ని ఉన్నాయి 30 సార్లు వ్రాయబడ్డది తొట్టి అనేటువంటి పదం నేను మీకు నాలుగు విషయాలు జ్ఞాపకం చేస్తాను ఎన్ని విషయాలు నాలుగు తొట్లు జ్ఞాపకం చేస్తాను మొదటి తొట్టి ఏంటిదంటే యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 20వ గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ తొట్టి దేనికి సాదృశ్యంగా ఉందంటే మన యొక్క జీవితములో మనము దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యాలకి ఈ యొక్క తొట్టి సూచనగా ఉన్నది దేవుడు ఈ తొట్టిని ఎందుకు ఇచ్చాడంటే ఈ తొట్టి నీళ్లతో నింపబడటానికి ఇచ్చాడు వారికి ఇశ్రాయేలీయులకి కానీ వారేం చేశారంటే దేవుడు ఇచ్చినటువంటి తొట్టిని వదిలిపెట్టి బద్దలైపోయేటువంటి తొట్లను ఏర్పాటు చేసుకున్నారట చూడండి ఏమన్నదో నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవ జలముల ఊటనైన నన్ను విడచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు ఇది మన జీవితములో జరుగుతూ ఉన్నటువంటి మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి విషయాలు మనము కూడా ఏం చేస్తామంటే ఈ తొట్టిలో నీళ్లు నిలవాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే నీరుని నిలవకుండా చేస్తా ఉన్నాం జాగ్రత్తగా వినండి తొట్టిని ఎందుకొరకు చెప్పండి నీళ్ల కొరకు తొట్టి
మన జీవితము కూడా ఒక తొట్టిగా పోల్చుకుందాం. మన జీవితము ఒక తొట్టిగా పోల్చుకుంటే మన తొట్టి కూడా ఏ రీతిగా ఉన్నది? వీళ్ళు ఏం చేశారట? రెండు నేరాలు చేశారట. అందులో ఒక నేరమే ఉంటున్నాడంటే నన్ను విడిచిపెట్టారు. జీవ జలముల ఊటనైనటువంటి నన్ను వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టారు. విడిచిపెట్టడమే కాకుండా తమ కొరకు బద్దలైపోయే తొట్లను ఏర్పాటు చేసుకున్నారు. రెండు నేరాలు చేసి ఉన్నారు. మన జీవితంలో కూడా ఇదే పని మనందరం చేస్తా ఉన్నాం. దేవుడు మనలను ఒక తొట్టిగా ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీళ్లతో నింపడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీరు దేనికి గుర్తంటే దేవుని యొక్క వాక్యానికి గుర్తు. కానీ మన జీవితంలో ఏమి లేదు? వాక్యం ఉండట్లేదు. ఎన్నో వింటా ఉన్నాం, ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాం, ఎన్నో మనము మరి ఆ విన్నటువంటి వాటిని ఏం చేస్తున్నాం? మనం మర్చిపోతా ఉన్నాం. ఉదాహరణకు యోహాను సువార్త ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి. చూడకుండా ఎవరైనా నాకెళ్ళి చూసి 21 అధ్యాయాలు ఉన్నాయి. 21 అధ్యాయాల్లో ఈ ఉదయకాలం మనం ఎన్నో అధ్యాయము ధ్యానం చేసుకున్నాం. ఆరాధన కొరకు 4 అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా రాత్రి ఏ అధ్యాయంలోనూ ఉన్నాం మనం? యోహాను సువార్త 3 అధ్యాయంలో ఉన్నాం. యోహాను సువార్తలోని ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 21 అధ్యాయంలో హైలైట్ చేసుకుంటే కొన్ని పాయింట్లు నేను మీకు చెప్తాను. మన తొట్టిలో వాక్యం ఎంత ఉంటున్నది అనే విషయాన్ని మనం పరీక్ష చేసుకుందాం. యోహాను సువార్త 1 అధ్యాయంలో యేసు ప్రభువారు మన కొరకై ఈ లోకంలో జన్మించారని, వాక్యమై ఉన్న దేవుడని, వెలుగై ఉన్న దేవుడని 1 అధ్యాయంలో జ్ఞాపకం చేయబడతా ఉన్నది. 2 అధ్యాయంలో మనం హైలైట్ చేసుకుంటే నీళ్లను ఆయన ఏం చేశాడు? ద్రాక్ష రసంగా మారుస్తూ వచ్చాడు. 3 అధ్యాయాన్ని హైలైట్ చేసుకుంటే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని జ్ఞాపకం చేస్తూ అక్కడ నికోదేమును గురించి కూడా మాట్లాడుతూ అవన్నీ మనకి తెలిసినటువంటి విషయం. 4 అధ్యాయాన్ని హైలైట్ చేసుకుంటే ఏమిటి చెప్పండి? సమరయ స్త్రీ సమరయులకు సువార్త అందించటం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని 5 అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటాం. 6 అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎవరట చెప్పండి? నేను జీవాహారాన్ని అంటాడు. 7 అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే నేను పైనుండి దిగి వచ్చినటువంటి జీవారం అంటాడు. 8 అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఎవరుంటారు చెప్పండి? పాపాత్మురాలైనటువంటి స్త్రీ, పట్టబడినటువంటి స్త్రీని మనం చూస్తాం. 9 అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ హైలైట్ చేసుకుంటే ఎవరు చెప్పండి? పుట్టు గుడ్డివాడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా 10 అధ్యాయంలోనికి వెళితే చూడకుండా నాకెళ్ళి చూసి చెప్పండి, నేను గొర్రెలకు. 11 అధ్యాయానికి జ్ఞాపకం చేసుకుంటే హైలైట్ చేయండి, లాజరు ఉంటాడు. 12 అధ్యాయము మరియా మార్తా లాజరు యేసు ప్రభు వారికి భోజనం సిద్ధం చేయటం చూస్తాం. 13 అధ్యాయానికి జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు ఏం చేస్తారు చెప్పండి? ఆయన రుమాలు కట్టుకొని వారందరికి ఏం చేస్తాడు? పాదాలు కడగటం చూపెడతా ఉంటాడు. 14 చూస్తే ఏమంటాడు చెప్పండి? 1 వచనములో మీ హృదయములను, 6 వచనములోనికి వస్తే నేనే మార్గము. 15 అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుంటే నిజమైన ద్రాక్షావల్లిని. 16 అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే అభ్యంతరముల గురించి మాట్లాడతాం. 17 సుదీర్ఘమైనటువంటి ప్రార్థన ఉదయకాలం మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. 17 చూడండి ఏమన్నది. 17 అమ్మా నా వాక్యమే సత్యము, నేనే సత్యము, సత్యమందు వారిని ఏం చేయాలట? ప్రతిష్ట చేయము అన్నాడు. 18 కెద్రోను వాగు దాటి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఒలివల కొండకెళ్ళారు. 19 అధ్యాయము యేసు ప్రభువారి యొక్క సిలువ. 20 అధ్యాయము యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం. 21 అధ్యాయం ఏంటి చెప్పండి? ఆళ్ళు మరలా మన పనికి మనం పోదామని పోతే తెల్లవారుతుండగా ఆయన ఆ గలిలయ సముద్రమున
తీరమ నిలచి వారికి ఆహారమును ఇచ్చాడు. తర్వాత పేతురుతో నా గొర్రెలను మేపుమను. ఈ రీతిగా మన హృదయములో ఏముండాలి చెప్పండి. ఇప్పుడు మన తొట్టి ఎలాగున్నది, బద్దలై ఉందా, వాక్యము నిలుస్తా ఉందా? అయ్యా అమ్మా ఎన్ని సంవత్సరాలు ప్రభువు నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు బలలో పాలు పొందమంటే ఎన్ని సంవత్సరాలు సండే స్కూల్ పిల్లల కాణించి వస్తున్నారు కదా, రోజుకొక ప్రతి ఆదివారం ఒక గంటత వాక్యం నేర్చుకుంటున్నారు కదా, ఎన్ని వాక్యాలు గుర్తుంటనే చెప్పండి. నిజంగా మన జీవితము మన తొట్టి మనల్ని మనమే ఏం చేసుకుంటున్నాం చెప్పండి, బద్దలు చేసుకుంటూ ఉన్నాం. అవునా కాదా, వాస్తవమా కాదా చెప్పండి. యేసయ్యకి బాధ ఉంటుందా ఉండదా చెప్పండి. దేవుడు అంటున్నాడు వీళ్ళు ఏం చేశారట, రెండు నేరాలు చేశారట. ఏం చేశారంటే చెప్పండి, జీవ జలముల ఊటనైన నన్ను విడిచారు. వారి కొరకు ఏం చేశారంటే బద్దలైపోయే తొట్లను తొలపించుకుంటున్నారు. సొంత ప్రయత్నం, సొంత ఆలోచన. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము రాడు, పరిశుద్ధాత్మ కార్యము జ్ఞాపకము రాదు. పరిశుద్ధాత్ముడు మనతో ఏమి చెబుతున్నాడో అది మనం గుర్తెరగం. మన జీవితంలో ఏం చేస్తున్నామంటే సొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, సొంత ఆలోచనలు మానండి, వాక్యానుసారమైన జీవితంలోనికి రండి. సంఘములో ఏమి బోధించబడుతుందో దానిని అర్థం చేసుకుని ఆ రీతిగా జీవించటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎన్నో క్రిస్మస్లు అయిపోతున్నాయి, ఎన్నో జనవరి ఫస్ట్లు అయిపోతా ఉన్నాయి. ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నాం, మరలా మర్చిపోతూ ఉన్నాం. కానీ జీవ జలముల ఊట అయినటువంటి ప్రభు యేసు క్రీస్తు వారిని మనం ఏం చేస్తున్నాం తెలుసండి, వదిలిపెట్టి సొంతంగా ఎంత మనము దిగజారిపోతున్నామంటే ఆయన ఏమంటున్నాడంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి అన్నాడు కూడా దప్పిగొనడని జ్ఞాపకం చేస్తా ఉన్నా. యెషయా 51లో అంటాడు, ఆ దప్పిగొనిన వారులారా నీళ్ళ యుద్ధకు రండి అంటూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి ఉదయకాలపు ఆరాధనలో కూడా అదే వర్తమానం మనం విన్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఎంతో కష్టపడి మన కొరకు తొట్లను తొలిపిస్తే వాటిని వదిలిపెట్టి ఏ తొట్లు కాడు ఉంటున్నాం చెప్పండి, బద్దలైపోయే తొట్లు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎంతగా దిగజారిపోతున్నామంటే జీవ జలముల ఓటైనటువంటి పంపులు వదులుతుంటే అవి వదిలిపెట్టి మనం వేడికి పోతున్నామంటే వర్షం వస్తే సూర్నీళ్ళు పట్టుకోటానికి పోతాం, అంత దిగజారిపోయాం. ఒక పక్క ఏం జీవజలం వస్తా ఉన్నది, ఒక పక్క సమృద్ధి అయినటువంటి జలం వస్తున్నది, ఒక పక్క ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల ఎద్దక ఆయన నన్ను ఆ జలాలు వదిలిపెట్టి సూర్నీల కోసం పోతుంది. అది కూడా ఎక్కడ పడుతున్నామంటే మళ్ళీ బద్దలైపోయినటువంటి తొట్లో పడతా ఉన్నాం. అది మన ఆత్మీయమైనటువంటి స్థితి, దిగజారిపోయేటువంటి స్థితి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన ఎంత ప్రేమతో ఎంత బాధతో యిర్మీయా ప్రవక్త ద్వారా ఈ మాట పలుకుతున్నాడంటే, నా జనులు ఏం చేశారట, నేరం చేస్తున్నారు. వాక్యమిని వదిలిపెడితే అది ఏందని చెప్పండి, నేరం అంతే కదా. వాక్యం విని ఆ రీతిగా పాటించకపోతే నేరం. నేరానికి ఏముంటుంది చెప్పండి, ఐపిసి సెక్షన్ ప్రకారం ఏముంటుంది చెప్పండి, శిక్ష ఉంటుంది. మన జీవితంలో దేవుడు ఒకవేళ మనకు చెప్పబడిన వాక్య భాగాలన్నీ మనం మర్చిపోతే ఆయన కూడా ఈ యొక్క సెక్షన్ పెట్టి చూస్తే మనం ఏమైపోతామో. కానీ మన దేవుడు కృపగల దేవుడు, హల్లెలూయా. అందుకోసం బతుకుతున్నాం, లేకుంటే ఎప్పుడో మనందరం ఎక్కడుండాలో తెలుసా, జైలు పాలు కావాలి. దేవుడు మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు. మొదటి తొట్టి ఏంటంటే దేవుడు
ఆ వాక్యము చేత మనతో నింపాలని మనం చూస్తే మనం ఏం చేస్తున్నాం చెప్పండి బద్దలైపోయే తోట్లను మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం రెండవ అది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి యెషయా గ్రంథం అందరికీ తెలిసిన వాక్య భాగమే 5వ అధ్యాయము 2వ వచనం ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని ఆయన ఏం చేసాడంటండి తొలిపిస్తూ వచ్చాడు రెండవ తొట్టి ఏంటో చెప్పండి ద్రాక్ష తొట్టి మొదటి తొట్టి బద్దలైపోయినటువంటి తొట్టి దేవుడు మనకిచ్చింది ఏ తొట్టి చెప్పండి వాక్యము నిలిచేటువంటి నీళ్ళ తొట్టి నిత్తే మనం ఏం చేస్తున్నామో బద్దలైపోయే తొట్టిలాగా ఉంటూ ఉన్నాం ఎలా ఉంటున్నామో 2022 ఆఖరి దినాల్లోనైనా మనం జ్ఞాపకం చేసుకుందాం ఇకనైనా నీళ్ళు నిలిచే తొట్లు లాగా ఉందా వినిన వాక్యం మన హృదయములో ఏం చేసుకోవాలి చెప్పండి మరి ఏం చేసుకున్నది భద్రం చేసుకొని మన తొట్టిలో ఆ వాక్యాన్ని ఉంచుకుంటే కదా మనం వాడుకోవచ్చు వాక్యము లేకపోతే ఎండిపోతాం ఎండిపోతే ఫలాలు లేకుండా పోతాం కనుక ఇక్కడ యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనములో చూస్తే ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను ఈ తొట్టి ద్రాక్ష తొట్టి ప్రభు ఈ రాతి తొట్టిని తొలిపించడానికి ఎక్కడంటండి చూడండి 2వ వచనములోని దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపిస్తూ వచ్చా చాలా కష్టం ఇది ఒక రోజు అయిపోయే పని కాదు ఎంతో శ్రమ పడాల్సినటువంటి పని కొన్ని సంవత్సరాలు పట్టేటువంటి పని ఎంతో ప్రయాస ఎంతో కష్టము ఎంతో దుఃఖము ఎంతో కన్నీరు ఎంతో వేదన ఇవన్నీ ఉంటే కానీ ఒక ద్రాక్ష తొట్టి తయారు కా ఈ ద్రాక్ష తొట్టి ఆయన తొలిపించడానికి చాలా కష్టపడ్డాడు ఎంతగా కష్టపడ్డాడంటే ఒక మాటలో జ్ఞాపకం చేయాలంటే దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలోనికి వెళితే 7వ అధ్యాయము 52 నుంచి 55 వరకు చూడండి ఏమంటాడు యోహాను సువార్త 7వ అధ్యాయము 52 నుంచి 55 వరకు ఏడాధ్యాయం వినమ్మా క్షమించండి 6:52 చూడండి ఇక్కడ 54లో చూడండి నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్యము గలవాడు ఆయన మనకిచ్చినటువంటి తొట్టిలోని ద్రాక్ష రసము చాలా విలువైనటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు కార్చినటువంటి ఈ అమూల్యమైన రక్తము ఈ ద్రాక్ష రసాన్ని మనం పాలు పొందుతూ ఉన్నాం చాలా శ్రమ చాలా ఆయన పొందినటువంటి దెబ్బలు ఆయన యొక్క గాయములు యెషయా గ్రంథం 53వ అధ్యాయం కానీ
లూకా సువార్త 23 కాని మార్కు సువార్త 15 అధ్యాయము కాని లూకా సువార్తలోని కాని 27 అధ్యాయములో కాని ఆయన కలువరి శిలువలో పొందినటువంటి ప్రతి దెబ్బలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ద్రాక్ష రసము ఒట్టికి రాలే ఈ ద్రాక్ష తొట్టి ఈ ద్రాక్ష రసము నువ్వు తాగుతా ఉన్నావు ఆయన శరీరాన్ని తింటా ఉన్నావు కానీ ఆయన చేసినటువంటి ఆ కలువరి శిలువ యొక్క త్యాగాన్ని మనపై చూపినటువంటి ఆ ప్రేమను మనం మర్చిపోతా ఉన్నాం రెండవ తొట్టి ఏందంట చెప్పండి ద్రాక్ష తొట్టి అనగా ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుతున్నాము కానీ ఆ రీతిగా మనం జీవించలేకపోతా ఉన్నాం ఆ ప్రభు యొక్క శిలువ మరణాన్ని మనం ఏం చేస్తున్నామో తెలుసండి తేలిగ్గా తీసుకుంటూ ఉన్నాం అది ఒక అలవాటుగా పాలు పొందుతున్నాం కానీ ఇది ప్రభు యొక్క రక్తము చాలా విలువైనటువంటిది చాలా అమూల్యమైనటువంటిది ఇది పరిశుద్ధమైనటువంటిది ఆ రక్తములో పాలు పొందుతున్నప్పుడు ఆ ప్రేమను మనం మర్చిపోతా ఉన్నాం ఏ తొట్టి అంటే చెప్పండి ద్రాక్షల తొట్టి ఈ ద్రాక్ష తొట్టిలోనికి ఆ ద్రాక్ష రసము తీసుకున్నప్పుడు మన జీవితం ఏ రీతిగా ఉంటుంది మార్పు చెందుతుందా లేదా ఓ పాస్టర్ గారు చిన్న గొడవ వచ్చిందంట భార్య భర్తలకి మన దగ్గర కూడా గతంలో వచ్చారు వారు రెండు సార్లు వచ్చారు హైదరాబాద్ లో మర్రెడ్డి గారని ఆ భార్య భర్తల గొడవ వస్తేనంట మూడు నెలలకు వాక్యం చెప్పలేదంటాడు నెమ్మది లేక మూడు నెలలు వాక్యం చెప్పలేదట నేను చాలా నేరం చేశాను నేను చాలా పాపం చేశాను సమాధానం లేదు పరిశుద్ధత లేదు ప్రభు బలలో ఏ రీతి పాలు పొందగలను ప్రభు వాక్యం ఇతరులకు ఏ రీతిగా చెప్పగలనని మూడు నెలలు ఏడ్చి కన్నీరు కార్చి ప్రభు పాదాలు పట్టుకొని అప్పుడు ప్రభు క్షమించిన తర్వాత ఆ నిర్ణయంలోనికి వచ్చిన తర్వాత అప్పుడు బోధ చేశాడట మనం ప్రభు బలలో ఏ రీతిగా పాలు పొందుతూ ఉన్నా అర్థమవుతుందండి ఈ ద్రాక్ష తొట్టి ఈ ద్రాక్ష రసాన్ని మనం తీసుకునేటప్పుడు మనం ఏ రీతిగా పరీక్షించుకుంటున్నాం ఏమన్నా చెప్పండి నా శరీరమును తినేవాడు నా రక్తమును త్రాగేవాడు ఈ బల యుద్ధకు వచ్చేవాడు ఏం చేయాలట తన్ను తాను ఒకసారి పరీక్షించుకుందాం చూద్దామా వెనక్కి తిరిగి గడిచిన పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు ఒకసారి మళ్ళీ మనం వీడియో తీసుకొని వేసుకుందామా మన మాటలన్నీ ఒక లెక్క పెడదామా ఏ రీతిగా ఉన్నాయో మన క్రియలన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి ఆ వీడియో చూసుకుందామా ఎలా ఉంటాయి చెప్పండి దేవుని బల్ల ఒక మామూలు విషయం కాదు ఇది ఆ దేవాది దేవుని యొక్క శరీర రక్తములో పాలు పొందటం మన మాటలు మన తలంపులు మన క్రియలు మన నడక మన ఆలోచనలు ఏ రీతిగా ఉండి ప్రభు బల్లలో పాలు పొందుతూ ఉన్నాం ఈ క్రిస్మస్ సందర్భాల్లో ఆ యేసు ప్రభువారు ఆ తొట్టిలో పరుండబెట్టినటువంటి తొట్టిని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ద్రాక్ష తొట్టిని మనము చూసుకున్నప్పుడు మన తొట్టి ఎరితిగా ఉన్నది ద్రాక్ష రసం మన యొక్క హృదయంలోనికి వస్తూ ఉంది ఒకసారి పరీక్షించుకోనండి ఒకసారి చూడండి మీ పిక్చర్ అంతా కూడా రక్షింపబడిన నాటి నుంచి ఈనాటి వరకు ఏ రీతిగా ఉంది ఆ రీళ్ళన్ని తీయండి ఒకసారి నిజంగా పరిశుద్ధంగా ఉన్నామా ఫలిస్తూ ఉన్నామా యథార్థంగా ఉన్నామా దేవుని యొక్క వాక్యం ఏం చెబుతున్నదంటే ఈ బల్లలో పాలు పొందే వాళ్ళు ఏం చేయాలో తెలుసండి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలట ఆయన మరణాన్ని ప్రసరము చేయాలి మన ఇంటి వాళ్ళతో మన ఇరుగు పొరుగు వారితో మనం పనిచేసే కాడా మనం జీవించే కాడా దేవుని యొక్క సువార్తను ప్రచురిస్తూ ఉన్నామా బలలో పాలు పొందుతున్నాం కానీ మన నోటికి స్టిక్కర్ వేసుకుంటున్నామే ఏ ఒక్కరికైనా స్వార్థ చెప్పగలుగుతున్నామా బలలో పాలు పొందుతూ ఉన్నాం ఈ రెండవ తొట్టి మనలను పరీక్షిస్తూ ఉన్నది ఏ రీతిగా ఉన్నాం జ్ఞాపకం చేసుకునండి మూడవదిగా నేను చెప్తాను ముగిస్తాను తొందరలోనే మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వద్దాం
ఏ వాక్య భాగమండి మనం చదువుకున్న ముందుగా లూకా సువార్త 2వ అధ్యాయములో 3 సార్లు వ్రాయబడ్డది ఈ తొట్టెని గురించి చూద్దాం చూడండి 7వ వచనం తన తొలుసూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి ఎంతమందికి తెలుసు ఈ తొట్టి అందరికీ తెలుసు కదా మనందరికీ ఎలా ఉంటది శుభ్రంగా మినరల్ వాటర్ ట్యాంక్ కి కాడున్న వాటర్ లాగా ఉంటదా మన క్యాన్లు గడుక్కున్న క్యాన్ లాగా తెల్లగా అవబడతా ఉంటాయా స్టీల్ బిందెలో నీళ్ళలాగా తేటగా స్వచ్ఛంగా మినరల్ గా అగుపడతా ఉంటాయా ఈ తొట్టి ఎలా ఉంటది చెప్పండి యేసయ్య పరున్న తొట్టి ఎలా ఉన్నది ఒకసారి ఎప్పుడన్నా ఒక అర్ధ గంట కూర్చోగలరా ఒక తొట్టి కాడ ఉండగలమా పక్కన మేము చూస్తా ఉంటాం ఎక్కడెక్కడోళ్ళో తెచ్చి సద్దన్నము తర్వాత ఇంకా కొంత పాడైపోయినటువంటిది మళ్ళీ కూర కలుపుకొని ఆ ఎంగిలి అన్ని కడుక్కొని ఏం చేస్తారు చెప్పండి చిన్న బకెట్ లో పట్టుకొని వచ్చి ఆ తొట్టిలో పోస్తా ఉంటారు మన పక్కనే ఉన్నది కొన్నిసార్లు మా గేట్ ముందు పోతంటే కొంతమంది పిల్లలు తీసుకొని వస్తారు పొడుగోత పోద్దా ఉంటది అది చూస్తేనే మనకి వాంతులు వచ్చేటట్టు ఉంటది అంత భయంకరంగా ఉంటది ఆ తొట్టి ఈ తొట్టిలోనికి ఎవరు వచ్చారు చెప్పండి భూమిని ఆకాశమును కలగజేసిన ఆ సర్వశక్తిమంతుడు నిన్ను నన్ను పుట్టించిన వాడు నీకు నాకు జీవం ఇచ్చిన వాడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేనటువంటి ఆ దేవాది దేవుడు కలగజేసిన దేవుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి ఈ తొట్టిలోనికి వచ్చాడు ఒక మాట చదువుదాం చూడండి హెబ్రి పత్రిక 7 14 గాని 13 గాని చూడండి ఇరవై ఆరో వచనంలోనికి వద్దామ్మా అదే అధ్యాయం 26వ వచనం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు మన హృదయం ఏ రీతిగా ఉన్నదంటే చెప్పండి పశువుల తొట్టి కదా ఈ మధ్య ఊరుకు ఆపరేషన్ చేశారట ఆపరేషన్ చేస్తే ఆయన పొట్టలో ఏమున్నాయో తెలుసండి గుట్కా ప్యాకెట్లు బయటకు వచ్చినాయి అంట మనలా ఆపరేషన్ చేస్తే ఏమొత్తాయో థమ్స్అప్ వస్తుందేమో పెప్సీ వస్తుందో ఐస్ క్రీమ్ వస్తుందో కదా మన ఆ ట్యూషన్కి వచ్చే పిల్లల దగ్గర చూస్తే అన్ని పొట్లాలు ఉంటాయి కురుకుర్లట ఇంకేంటది రకరకాల పొట్లాలు వస్తాయి కానీ మన పొట్టగొత్తే ఏమొస్తుంది కదా బహు భయంకరంగా ఉంటుందేమో ఒకసారి చూడండి యేసయ్యను ఏ తొట్టిలో పరుండబెట్టారు చెప్పండి ఆయన ఎవరట పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక అబ్బబ్బా అంత గొప్ప దేవుడివి ఈ పశువుల తొట్టిలోకి ఎట్టొచ్చినవు ప్రభు అంటే అంటాడు నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ అంటాడు అర్థమవుతుందండి ఆయనకు మన మీద ఏమున్నదంట మామూలు ప్రేమ కదట పిచ్చి ప్రేమ ఆ ప్రేమ కొరకు ఈ పశువుల తొట్టిలాగున్న మన బతుకులను విడిపించటానికి ఏం చేశాడంటే చెప్పండి ఇట్టి ప్రధాన యాజకుడు మనకెవరంటే చెప్పండి సరిపోయినవాడు విడిపించడానికి సరిపోయినవాడు
కడగడానికి సరిపోయిన వాడు, శుద్ధి చేయడానికి సరిపోయిన వాడు, కలవరి శిలువలో ఆ విలువైన రక్తము చేత మనలందర్ని బ్రతికించడానికి ఆయన ఎవరు అంటే చెప్పండి, సరిపోయిన వాడు. బాబా ఎక్కడ పవిత్రుడు, ఆ పదాలు చూడండి, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి. అసలు పాపుల్లో చేరడానికి ఆయనకి ఏ మాత్రం కూడా ఆస్కారం లేదు. అయినా కూడా ఈ పాపిని నన్ను ప్రేమించి మనలందరిని ప్రేమించి ఎక్కడికి వచ్చాడు చెప్పండి, పశువుల తొట్టిలోకి వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ! ఈ క్రిస్మస్ దినాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రేమను మనం వర్ణించలేము, ఎంతగా ప్రేమ చూపుతూ వచ్చాడు. కనుక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అంటే ఏంటి? మన జీవితంలో ఆయన మన కొరకు రిక్తునిగా, దాసునిగా. పిలిపత్రిక 2:5 నుంచి మనం చూస్తే ఆయన ఏం చేసుకున్నాడు చెప్పండి, రిక్తునిగా చేసుకుని వచ్చాడు. 2 కొరింథీ 8:9 ప్రకారం మనం చూస్తే ఆయన ఎలా వచ్చాడు చెప్పండి, దరిద్రుడుగా వచ్చాడు. ఆయన ఎవరంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఉండే దేవుడు. ఇంతగా మనలను ప్రేమించి ఎక్కడికి వచ్చాడంటే ఆ పశువుల తొట్టిలో ఉండటానికి వచ్చాడు. ఎందుకంటే మనలందరినీ కూడా పరలోకంలో ఉంచడానికి. ఈ 3వ తొట్టి ఏ తొట్టి చెప్పండి, పశువుల తొట్టి. ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాను. మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అదే మనకు నిజమైన క్రిస్మస్. కేకులతో క్రిస్మస్ రాదండి, కొత్త బట్టలతో క్రిస్మస్ రాదండి, పిండి వంటలతో రాదు, మటన్ల బిర్యానీలతో రాదు. కానీ మన హృదయ స్థితిని గుర్తెరిగి మార్పు చెందితే, వాటిని విడిచిపెడితే, వాటిని అసహించుకుంటే, వాటి మీద మనకు రోత పుడితే, అప్పుడు మనకేమవుతుంది, నిజమైన క్రిస్మస్ వస్తుంది. ఎన్ని తొట్లు చెప్పానండి నేను? 3 తొట్లు చెప్పాను. మొదటిది ఏ తొట్టి? నీళ్ల తొట్టి, బద్దలైపోయింది కదా. 2వ తొట్టి ద్రాక్షారసం తొట్టి. ఏమైపోయింది మనకి? మనం సరైనటువంటి ప్రభు యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నాం. 3వ తొట్టి ఏంటో చెప్పండి, ఆయన మన కొరకు తన్ను తాను తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడు? పశువుల తొట్టిలోనికి వచ్చాడు. ఆ తర్వాత మనం చూద్దాం చూడండి, 11వ స్నములో 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఒక ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పాను. ఆ తర్వాత 16వ స్నములో కూడా చూడండి, త్వరగా అనగా ఆ యొక్క గొర్రెలు వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూశారు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, మన జీవితాలను ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. యేసయ్య నీ కొరకు నా కొరకు మనలను ప్రేమించి శుభ్రము లేని తొట్టి, పశువులు నాకే తొట్టి, పశువుల కుడితి తొట్టి, కంపు కొట్టే తొట్టి, మనం ఉండలేని తొట్టి, అదంతా కూడా మన జీవితానికి మాదిరిగా, సాదృశ్యంగా, పోలికగా, ఛాయగా ఉన్నది. కనుక మన జీవితాలను మార్చుకొని యేసు ప్రభువుకి మన హృదయాలు సమర్పించుకుందాం. ఆ తర్వాత కిందకు వస్తే నేను ఇంకొక మీకు ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 14వ వచనము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద ఏం కలుగుద్దట? సమాధానము కలుగుద్దట. మరి యొక్క కేజీవి అనేటువంటి ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నదంటే, ఆయనకిష్టులైనటువంటి ప్రజలకట భూమి మీద ఏం కలుగుద్దో తెలుసండి? ఒకసారి చూస్తూ ఉండండి, మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, 14వ వచనం చూడండి, ఇంగ్లీష్ బైబిల్లోని
రెండు పద్నాలుగు అదే వచనం ఏముందో తెలుసండి గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆన్ ది ఎర్త్ పీస్ గుడ్ విల్ టు వర్డ్ మ్యాన్ అని ఉన్నది గుడ్ విల్ అట గుడ్ విల్ అంటే దేవుడు మనకి ఏమి ఇవ్వడానికి లోకానికి వచ్చాడో తెలుసండి గుడ్ విల్ గుడ్ విల్ అంటే ఎంత మందికి తెలుస్తుంది చాలా తక్కువ మంది తెలుస్తుంది కదా అక్కడ ఏమంటున్నాడు చూడండి గుడ్ విల్ అంటున్నాడు గుడ్ విల్ అంటే ఆ దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే ఒక అర్థమయ్యే భాష చెప్తాను మీకు మనలో ఎవరకన్నా ఒక షాపు వేరే కిరాయ రూముల్లో ఉన్నదనుకోండి ఆ బిల్డింగ్ వాన్ ఏం చేశాడంటే ఆ ఇల్లుని అమ్మేశాడు ఆ ఇల్లుని ఏం చేశాడు అమ్మేశాడు మధ్యలో మనల్ని ఏం చేయమంటాడు ఖాళీ చేయమంటాడు కొత్త కొన్న ఆయన మనం ఖాళీ చేయం ఖాళీ చేయకపోతే ఆయన ఏమంటాడంటే నీ అడ్వాన్స్ 50,000 ఉన్నాయి నువ్వు ఖాళీ చేయిన ఆయన నాకు ఈ బిల్డింగ్ కావాలని చేయం 50,000 ఇస్తానండి అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా నీకు 50,000 కాదు 5,00,000 ఇస్తా గుడ్ విల్ అంటాడు హల్లెలూయా ఏమిస్తాడని చెప్పండి అప్పుడు ఏం చేస్తాం మనం దేవుడు కూడా ఈ లోకంలో ఎందుకు జన్మించాడు చెప్పండి మనకి ఏమి ఇవ్వడానికి గుడ్ విల్ ఇస్తాడట ఈ గవర్నమెంట్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ గుడ్ విల్ కాదు ఎలాంటి గుడ్ విల్ ఇస్తారో తెలుసండి ఆ మనకి హౌసింగ్ బోర్డులో ఉన్న బిల్డింగ్ ఇస్తాడట హల్లెలూయా అంతకంటే ఎక్కువ భాగ్యం ఇస్తాడట దేవుడు మనకేమిస్తాడట చెప్పండి గుడ్ విల్ ఇస్తానంటున్నాడు ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే మనందరికీ ఏమి ఇవ్వడానికి ఆయన గుడ్ విల్ ఇవ్వడానికి అర్థమవుతుందండి ఎంత గుడ్ విల్ అంటే మనకున్న దానికంటే ఇంకా 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 అత్యధికంగా ఇవ్వడానికి ఆయన వచ్చాడు దాన్నే నాలుగవ తొట్టిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఎలాంటి గుడ్ విల్ అంటే కొరింథీలకు రాసిన పత్రిక 2వ కొరింథీ నాలుగవ అధ్యాయము 2వ కొరింథీ 4వ అధ్యాయము 7వ వచనం అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు హల్లెలూయా ఏమిస్తాడంటే చెప్పండి దేవుడు మట్టి ఘటం అనగా మట్టి తొట్టి ఈ మట్టి తొట్టిలో దేవుడు ఏమిస్తానంటాడు చెప్పండి ఐశ్వర్యం ఇస్తాడట యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే ఆయన ఐశ్వర్యం ఇవ్వటానికి వచ్చాడు అది ఎలాంటి ఐశ్వర్యం అంటే మట్టి తొట్టిని దేవుడు ఏ రీతిగా మారుస్తాడట మనం అందరం ఎవరు చెప్పండి మట్టి తొట్టి వాళ్ళం మనం ఈ ఉదయకాలం మనం ఆరాధన వర్తమానములో విన్నటువంటి వాక్య భాగములో ఒక భాగమే ఉన్నదంటే ఆమె తన కుండను విడిచి ఎక్కడికి వెళ్ళిందంట సమరయ్య ఊరిలోనికి వెళ్ళింది అందరికి సువార్త ప్రకటించడం అనగా మనందరం కూడా ఒక కుండలాంటి వాళ్ళం మట్టి కుండలాంటి వాళ్ళం ఇక్కడ ఈ మట్టి ఘటము ఈ మట్టి తొట్టిలో దేవుడు ఏమిస్తానంటున్నాడు చెప్పండి ఐశ్వర్యం ఇస్తానన్నట్టు ఎలాంటి ఐశ్వర్యమో తెలుసండి పరలోక రాజ్యం అనే ఐశ్వర్యం మహిమైశ్వర్యం దాన్నే పేతురు భక్తుడు వ్రాస్తూ అంటాడు ఏమంటారు తెలుసండి చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైనటువంటి సంతోషం అంత ఐశ్వర్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తే ఇంకా బద్దలైపోయే తొట్లు మనం ఏర్పాటు చేసుకుంటాం వాక్యాన్ని మనం ఉంచుకోవట్లేదు దేవుణ్ణి ఆరాధించడానికి సరైనటువంటి పద్ధతిలోనికి మనం రావట్లేదు మన జీవితాలు మార్చుకోవట్లేదు మన కుటుంబాల్లో మార్పు జరగట్లేదు ఇది ఏదో అనుకుంటున్నాం కానీ దేవాది దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకములో ఉండేటువంటి దేవుడు కోటాను కోట్ల దేవదూతలతో ఆరాధించబడేటువంటి దేవుడు
ఎక్కడికొచ్చాడు చెప్పండి? మనందరి కొరకు పశువుల తొట్టిలోనికి వచ్చాడు. ఆయన ఎవరు చెప్పండి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి. అంత గొప్ప దేవుడు నీ మీద నా మీద ఉన్న ప్రేమతో ఎక్కడికొచ్చాడంటే పశువుల తొట్టిలోనికి వచ్చాడు. ఈ క్రిస్మస్ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను ఒకసారి అర్థం చేసుకుందాం. ఇంకా పశువుల తొట్టిలాగుంచుకుందామా? యేసయ్య వచ్చాక, యేసయ్య వచ్చితే ఏమైందో తెలుసండి? అది పశువుల తొట్టి కాదు, ఏమైపోద్దో తెలుసండి? బంగారపు తొట్టి అయిపోద్ది. హల్లెలూయా. సెడ్రక్ మెషక్ అభిజ్ఞగోలు ఎక్కడ ఉన్నారు చెప్పండి? అగ్నిగుండంలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళ ముగ్గురును పిలిచి సెడ్రక్ మెషక్ అభిజ్ఞగోలు అని ఒక విలేకరు పోయి అడిగితే మీకు బయట ఉండటం బాగుందా అగ్నిలో ఉండటం బాగుందంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎక్కడ ఉంటే బాగుంటుందంట? మనల్ని అడిగితే కదా అగ్నిలో కొత్త మనం. ఎందుకంటే అగ్నిగుండంలో ఎవరున్నారంటే వాళ్ళకు తోడు ఏసయ్య ఉన్నాడు. హల్లెలూయా. అగ్నిగుండం కూడా ఏమైపోయింది చెప్పండి? ఏసీ, సెంట్రల్ ఏసీ అయిపోయింది. అది మన జీవితంలో ఏసై వస్తే ఈ మురికి తొట్టి, ఈ కంపు తొట్టి, రోత తొట్టి, ఈ కుళ్ళు తొట్టి, కుడితి తొట్టి, బంగారపు తొట్టి అయిపోద్ది. హల్లెలూయా. ఆ రీతిగా మన జీవితాలను మార్చుకోవాలి. ఏసైకి రాకపోతే ఇంకా మన తొట్టి కంపు తొట్టిగానే ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సంగమా, ఆయన నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టింది. ఎందుకంటే ఆయన విలువైన రక్తము కార్చి ద్రాక్ష తొట్టిగా మార్చి ఆ ద్రాక్షారసం ఉంచాలని చూస్తే మనం ఏం చేసామో తెలుసా? కారు ద్రాక్షాలు క్రాస్తూ వచ్చా, దేవునికి వ్యతిరేక క్రియలు చేస్తూ వస్తున్నాం. ఇంకా పేరుకు మాత్రమే, పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రిస్మస్, పేరుకు మాత్రమే ఆరాధన జరుగుతూ ఉన్నది. కానీ నిజమైన దేవుడు వచ్చినటువంటి తొట్టిగా మనం మారుతు మన జీవితాలను మార్చుకుంటే మన హృదయం ఏమైపోద్దో తెలుసా? యేసయ్య పడుకున్న తొట్టి పరలోకపు యొక్క దూతలు వచ్చి ఆరాధించేటువంటి తొట్టి. వెంటనే పరలోక సైన్య సమూహం ఏం చేశారట? అక్కడ ఆరాధన చేస్తూ వచ్చారు. గొర్రెల కాపరు వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తూ వచ్చారు. ఆ తొట్టి ఆరాధన తొట్టిగా మార్చబడింది. మన హృదయం కూడా ఏముండాలి? నోరుదేరితే ఆరాధన రావాలి, పరిశుద్ధత రావాలి, పవిత్రత రావాలి, ప్రభు యొక్క మాటలు రావాలి మన హృదయంలో నుంచి. ఆ రీతిగా ప్రభు మాటలు కలిగి ఉందాం. దేవుని యొక్క గ్రంథములో మనం చూస్తూ వచ్చాం నాలుగు రకాలైనటువంటి తొట్లు. యేసు ప్రభు జన్మించినప్పుడు ఎక్కడ పడుకోబెట్టారు ఆయన మొట్టమొదట? పశువుల తొట్టి. ఎన్ని తొట్లు మనం ధ్యానం చేశాం చెప్పండి? నాలుగు తొట్లు. మొదటి తొట్టి ఏంటి చెప్పండి? వాక్యం అనేటువంటి తొట్టి. రెండవది ప్రభు యొక్క బల్ల ద్రాక్షారసం అనే తొట్టి. మూడవ తొట్టి యేసు ప్రభుని పడుకున్న తొట్టి. నాలుగవ తొట్టి మట్టి ఘటమైనటువంటి మనలో దేవుడు ఏమి ఇవ్వటానికి వచ్చాడు చెప్పండి? ఐశ్వర్యము, అదే గుడ్ విల్ యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు మార్చుకుందాం. నిజమైన క్రిస్మస్ ఆనందంలోనికి వద్దాం. తలలు వంచండి. ఐశ్వర్య ఘటముగా, ఐశ్వర్యము కలిగిన తొట్టిగా మన హృదయాలను దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాల కొందనాలు, స్తోత్రాలు. అయ్యా మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, ఉన్నత పరిశుద్ధ స్థలములలో ఉండేటువంటి వాడవు. అంత గొప్ప దేవుడవై నన్ను మమ్ములను రక్షించటానికి పశువుల తొట్టిలోనికి వచ్చారు, పొత్తి గుడ్డలతో చుట్టబడ్డారు. అయ్యా మా పాపములను తీసివేయటానికి సరిపోయిన ప్రధాన యాజకుడిగా ఈ లోకములో ప్రత్యక్షమయ్యారు నాయనా. పవిత్రుడవు, పరిశుద్ధుడవు, నిర్దోషువి, నిష్కల్మషుడవు నాయనా. ఇంతగా మమ్మలను ప్రేమించి
మా రోత జీవితమునకు మాదిరికరముగా ఉన్న ఆ తొట్టిలో మా హృదయములో జన్మించడానికి మీరు ఇష్టపడినందుకై దేవా మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి మా జీవితములో ప్రభువా మేము ఇంకా సొంత తొట్లను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అయా బద్దలైపోతున్నాయి, వాక్యము నిలవట్లేదు, వాక్యము హృదయములో ఉండట్లేదు, వాక్యము ద్వారా నాయన పాపాన్ని జయించలేకపోతూ ఉన్నాం, వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి మా తొట్లో ఉంచుకోలేక నాయన బద్దలైపోయేటువంటి తొట్లుగా మా హృదయాలు ఉన్నాయి. దయతో క్షమించండి, క్షమించండి. ఈ క్రిస్మస్ దినాల్లోనైనా నిజమైనటువంటి దేవా నీళ్లు నిలిచేటువంటి, వాక్యము నిలిచేటువంటి, నేరము చేయనటువంటి తొట్లులాగా మా హృదయములను మార్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. రెండవదిగా నాయన మా జీవితములో ద్రాక్ష తొట్టిగా మీరు ఉంచటానికి ఇష్టపడ్డారు, కానీ ప్రభు ఆ మేము కారు ద్రాక్షాలు కాశాం, సేదైపోయాం, సువార్త చెప్పలేని వారముగా మిగిలిపోయాం, ఇతరులకు సాక్ష్యం ఇవ్వలేని వారముగా మిగిలిపోయాం. దేవా మమ్మలను క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మూడవ తొట్టిగా నాయన మా జీవితములో ఆ పశువుల తొట్టిలోనికి మీరు వచ్చారు, మా జీవితము అంత రోతగా ఉన్నప్పటికీ మమ్మలను ఇష్టపడి మాకు సరిపోయిన వాడుగా నాయన ఆ తొట్టిలో పరుండినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, మా జీవితములో ఈ మట్టి ఘటాన్ని ఐశ్వర్యముతో సకల సంపదలతో పరలోకపు యొక్క నిధులతో నిత్య మహిమలో నిత్య ఆనందములో ఉంచడానికైనా మీరు లోకంలో జన్మించారు కనుక ప్రభు మమ్మలను మేము పరీక్షించుకుంటూ ఉన్నాం. ఇకనైనా మారి అద్వితీయమైన ఆశ్రాదకరమైన మహిమ కలిగిన పాత్రలుగా కుండలుగా తొట్టులుగా నాయన మమ్మలను పరిశుద్ధపరచమని, నీ వాక్యము ద్వారా ముద్రించమని, మీ ఆత్మ ద్వారా బలపరచమని, మీ బల ఎదుకు వస్తూ ఉంటుండగా మమ్మల్ని సిద్ధము చేయమని, మీ యొక్క మరణమును ప్రచురము చేయి వారిగా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన పాద సన్నిధిలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.